బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. చాలా రోజులు అయిపోతుంది కదా, మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడడం. సో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, యాపీకి కొన్ని కొన్ని షాపింగ్స్ అయితే చేశామన్నమాట, అవి మీతో షేర్ చేయబోతున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట యాపీకి సైకిల్ తీసుకోవాలి, సైకిల్ తీసుకోవాలి అని చెప్పేసి. కానీ సడన్గా మా హస్బెండ్ మొన్న ఎప్పుడు మేము వచ్చే రూట్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట సైకిల్స్. ఆ సైకిల్ని చూస్తూ నేను ఎప్పుడు అనేదాని అనమాట, యాపీకి ఎప్పుడు తీసుకుంటామో తెలీదు, యాపీకి ఎప్పుడు తీసుకుంటామో తెలీదు, యాపీకి తీసుకునేసరికి యాపీ పెద్దగా అయిపోతుందో ఏమో అనేసి ఇట్లా అనుకుంటా వచ్చేదాని అనమాట. సో నేను నిన్న కూడా సడన్గా అలా అనేసరికి మా హస్బెండ్కి ఏమనిపించిందో ఏమో తెలీదు, సరేలే పదా తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత చూసి ఇంకా ఈ సైకిల్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము, బాగా అనిపించింది. యాపీ ఎంత ఎగ్జైట్ అవుతుందంటే, ఇన్ని రోజులు నేను ఎగ్జైట్ అయినా యాపీకి సైకిల్ తీసేయాలి అని చెప్పేసి. సైకిల్ షాప్కి వెళ్ళేసరికి తను ఎగ్జైట్ అయిపోతుంది అనమాట, అసలు వస్తలేదు షాప్ల నుంచి, కావాలి ఖచ్చితంగా అనేసి అంటుంది అనమాట. అన్ని సైకిల్స్ పైన ఎక్కుతుంది, తనకు అంటే ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఆడిందనమాట సైకిల్ తోటి, అట్లా తనకి సైకిల్ పైన ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో ఇన్ని రోజులు నాకు ఇష్టం ఉండి తీసుకోవాలి తీసుకోవాలి అనుకున్నా, ఇప్పుడు తనకు కూడా ఇష్టం వచ్చింది, ఇంకా తీసుకోకుండా అయితే వద్దు, కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకా తీసుకున్నామన్నమాట. ఫస్ట్ ఒక షాప్లో ప్రైస్ అయితే పడలేదు అనేసి ఇంకా వేరే షాప్కి వెళ్ళినామన్నమాట. ఇక్కడ మాకు 1400కి ఇస్తానన్న సైకిల్, అక్కడ వాళ్ళు మాకు 2500 చెప్పారనమాట. ఇంకా షాక్ అయిపోయి మళ్ళీ గమ్మున ఇదే షాప్కి వచ్చేసి 1400 ఇచ్చేసి ఈ సైకిల్ అయితే తీసుకున్నాము. ఈ సైకిల్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాపీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ సైకిల్ ఎక్కుతలేదనమాట, దానికి సాంగ్స్ వస్తున్నాయి. ఆ సాంగ్స్ వచ్చేసరికి భయపడిపోయి ఉరుక్కుంటూ వస్తుంది, మరి ఏంటో కొన్ని రోజులకు అలవాటు అవుతుంది కావచ్చు. ఎక్కువసేపు మాట్లాడలేకపో ఇంకా 1400 ఇచ్చేసి ఇంకా సైకిల్ అయితే ఇంటికి తీసుకొని వచ్చినామన్నమాట. దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందంటే, దాన్ని తూడుస్తూ ఉంది, దానిపైన ఎక్కుతుంది దిగుతుంది, కొంచెం భయపడుతుంది, కొన్ని రోజులు అయితే సెట్ అవుతుంది కావచ్చు. సో ఇంకా ఇన్ని రోజులకు హ్యాపీ సైకిల్ అన్న కోరిక అయితే నెరవేరింది అనమాట. నెక్స్ట్ ఇంకా హ్యాపీకి అయితే కొన్ని డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నాము, ఎందుకంటే డిసెంబర్ వస్తుంది కదా, డిసెంబర్లో మా మ్యారేజ్ డే ఉంది, ఇంకా క్రిస్మస్ ఉంది, నెక్స్ట్ నా బర్త్డే ఉంది, న్యూ ఇయర్ ఉంది. సో అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి, ఫెస్టివల్స్ కాదు అన్ని అకేషన్స్ ఉన్నాయి కదా, ప్రతిసారి నేను వెళ్ళి షాపింగ్ చేయలేను అనేసి ఒక 4 to 5 పేర్స్ అయితే తీసుకొని వచ్చానమాట. ఇంకొక దానికి ఒక్కొక్కటి వేయొచ్చులే అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొకటి నాకు విశాల్ మార్ట్లో హుడీస్ ఎక్కువ ఇష్టం అనమాట, సో హుడీస్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళి ఇంకా కొన్ని హుడీస్ కొన్ని కొన్ని థింగ్స్ అయితే తీసుకొని వచ్చాను, అవి అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కదండి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ చూడండి, యాపీ షూస్ యాపీయే సెలెక్ట్ చేసుకుంటుంది, తనకు ఏవి నచ్చినాయో తన ముందు పెట్టుకొని చూసుకుంటుంది అనమాట బాగున్నాయా లేదా అని చెప్పేసి. ఆ రెండు షూస్ బాగున్నాయి, నాకైతే భలే నచ్చినాయి, కానీ అవి బాయ్స్కి అయితే సూట్ అవుతాయి, గర్ల్స్కి అంత సూట్ అవ్వవు అనిపించింది అనమాట. సరేలే తను చూస్తుంది కదా అనేసి లైట్ తీసుకున్నాను. ఇంకా నేను కూడా పక్కన చూస్తున్నాను అనమాట ఏ షూస్ తీసుకుందాము యాపీకి అని చెప్పేసి. పాత షూస్ ఉన్నాయి కానీ టైట్ అయిపోయినాయి అనమాట, ఇక్కడే తీసుకుని ఉండే విశాల్ మార్ట్లోనే మా ఫ్రెండ్ సుమా తీసిచ్చిండే అనమాట అప్పుడు. సో ఇంకా అవి టైట్ అయిపోతున్నాయి కదా, కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాము అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇవి అయితే తీసుకున్నాను, ఇంకా ఇవి ఒక్కటే తనకు సెట్ అయ్యేటట్టు ఉన్నాయి అనమాట, ఇంకా వేరేవంతా కొంచెం బాయ్స్ రిలేటెడ్ ఉన్నట్టు నాకు అనిపించింది. సో ఇంకా ఇవైతే వేసి చూసిన, అండ్ ఇంకా దీనికి టైట్ చేసుకునేది లేదు కాబట్టి షూవే టైట్గా తీసుకోవాలన్నమాట. ఇంకా తనకు వేస్తే తను నడవడానికి వస్తుందా లేదా అవన్నీ టెస్ట్ చేసి ఈ షూస్ కూడా నేను తీసుకున్నాను. కానీ హాల్ వీడియో చేసేటప్పుడు నేను ఇదైతే రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ యూస్ చేస్తుంది, బయట ఉండిపోయినాయి చెప్పులు ఈ షూస్. సో ఇంకా ఇది వీడియో అయితే తీయలేకపోయినా. నెక్స్ట్ ఇంకా షూస్ తీసుకొని కొన్ని బట్టలు తీసుకొని ఇంకా బిల్లింగ్ అవంతా చేయించుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసినాము. బయటికి రాగానే విశాల్ మార్ట్ ఎదురుగానే పిస్తా హౌస్ ఉంటుంది. పిస్తా హౌస్లో చాయ్ తాగడం ఎంతమందికి ఇష్టం, నాకైతే పర్సనల్గా ఫేవరెట్ చాయ్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, భలే బాగుంటుంది అనమాట. సికింద్రాబాద్లో బ్లూసీలో కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత నాకు పిస్తా హౌసే ఇష్టం అనమాట. ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చాయ్ ప్లేసెస్, ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు అవి కూడా చూపిస్తూ ఉంటాం మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా మా చాయ్ అయితే వచ్చేసిందనమాట, కప్పు కూడా చాలా పెద్దగా ఉంది. సో అందుకనే 2 తీసుకొని 3 చేసుకొని తాగినామన్నమాట. ఇంకా ఎక్కువ ఎక్కువ తాగరు మా వాళ్ళు, నేను ఒక్కదాన్ని ఎక్కువ ఎక్కువ తాగుతా అనమాట. సో ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా హాల్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. పదండి కూర్చొని మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది, సో అందుకనే కూర్చొని మాట్లాడేటివి కొంచెం తక్కువగా చేస్తాను అనమాట. సో ఇంక ఇప్పటి నుంచి ఇంకా భయం పెట్టుకుంటే నేను ఇంకా ముందు అడుగు వేయలేను అని చెప్పేసి స్టార్ట్ అయితే చేస్తున్నాను, చూద్దాం. సో ఇంకా వీడియో అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ తీసుకున్నాను అనమాట.
చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా పింక్ అండ్ బ్లూ, సో నాకు కూడా నచ్చింది. చూడంగానే క్యూట్గా అనిపించింది అనమాట. ఇంతకుముందు యాపీకి ఇలాంటిది ఒక కోట్ మోడల్ ఒకటి ఉండేది, సో అది వేసినప్పుడు చాలా బాగుంది అనమాట. ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో వాళ్ళ పెద్దమ్మ తీసిచ్చిండే, భలే ఉంది అని చెప్పేసి మళ్ళీ ట్రై చేద్దాము అనేసి తీసుకున్నాను అనమాట. అదైతే డిటాచబుల్ ఉండే, ఇదైతే అటాచబులే, తీయడానికి అయితే ఏమి రాదు. సో దీని కాస్ట్ వచ్చేసి 299 పడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ తీసుకున్నాను అనమాట. ఈ ఫ్రాక్ చూడగానే చాలా క్యూట్గా అనిపించింది, సరే ఒకసారి ట్రై చేద్దాము హ్యాపీకి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఎందుకు ఇలాంటి ఫ్రాక్స్ తీసుకున్నప్పుడల్లా నేను అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట నాకు. ఎందుకంటే ఇది విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల తను సన్నగా ఉంటుంది కదా, లూజ్ అయిపోయి పడిపోవడం అలా అవుతుంది అనమాట. ఇంతకుముందు కూడా సేమ్ ఇట్లానే నచ్చి ఒకటి వైట్ అండ్ రెడ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను, సేమ్ అది కూడా విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల తనకి సెట్ అవుతలేదు అనమాట ఫ్రాక్. సో ఆల్రెడీ ఒకసారి చూసి కూడా నేను మళ్ళీ మిస్టేక్ చేసిన అనిపించింది చూడంగానే, కానీ ఫ్రాక్ అక్కడ చూసినప్పుడు బాగుంది కదా, బాగుంటుంది మ్యాపీకి అనేసి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది 299 రూపీస్ పడింది. హ్యాపీకి అయితే శాండిల్స్ తీసుకున్నాను అనమాట. ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే శాండిల్స్ ఉన్నాయి హ్యాపీకి, అవి చిన్నగా అయిపోతున్నాయి అనమాట. సో అందుకని ఇంకొక పేర్ అయితే తీసుకున్నాను. హ్యాపీకి 4 to 5 పేర్స్ అయితే ఉన్నాయన్నమాట చెప్పులు, కానీ ఏవి యూజ్ చేయదు. ఎక్కడికి వెళ్ళినా హ్యాపీకి చెప్పులు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఏవి వేసుకోదు, ఇట్లా శాండిల్ టైప్ ఉంటే, షూ టైప్ ఉంటే వేసుకుంటుంది అనమాట. షూ అయితే ఎక్కువసేపు వేసుకొని ఉండలేదు అని చెప్పేసి ఇంకా శాండిల్స్ ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి 169 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి నా కోసం తీసుకున్నాను అనమాట చెప్పులు, ఇవి వచ్చేసి 259 రూపీస్ పడింది. చల్గా నేను విశాల్ మార్ట్కి వెళ్ళేది మాత్రం ఈ హూడీస్ కోసమే అనమాట. చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్, ప్రైస్ కూడా అసలు ఎంత రీజనబుల్ అంటే అంత రీజనబుల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా 129 రూపీస్కే అనమాట ఈ హూడీ. ఇదే మనం కేఎల్ఎంలో వేరే షాపింగ్ మాల్స్లో చూస్తే ఖచ్చితంగా 399, 499, 599 కూడా ఉంటుంది. అండ్ క్వాలిటీ చూస్తే పెట్టాలి అని కూడా అనిపిస్తుంది అనమాట. అట్లా ఉంటుంది క్వాలిటీ కూడా. 129 రూపీస్ కదా, చీప్గా ఉంది అన్నట్టు మాత్రం అస్సలు ఉండదు. చాలా ఏమంటారు మెత్తగా ఉంది అనమాట, చాలా బాగుంది. ఫస్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాపీకి ఎందుకు ఎక్కువ హుడీస్ ప్రిఫర్ చేస్తున్నాను అంటే తను బక్కగా ఉంటుంది కదా, సో హుడీస్ వేయడం వల్ల కొంచెం బొద్దు కనిపిస్తుంది. ఇంకొకటి తనకు స్టైలిష్గా అనిపిస్తుంది అనమాట. వేరే డ్రెస్సెస్ వేయడం వల్ల, వేరే డ్రెస్సెస్ వేస్తే ఏమవుతుంది అంటే తను ఎంతుందో అంతే కనిపిస్తుంది బక్కగా కట్టెపుల్లలాగా. సో అందుకనే ఎక్కువ హ్యాపీకి హుడీసే వేస్తాం. మాక్సిమం హ్యాపీ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎక్కువ హుడీసే ప్రిఫర్ చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా సేమ్ కాస్టే అనమాట, కాస్ట్ మాత్రం అసలు పెరగలేదు. ఈచ్ 129 రూపీసే పడుతుంది అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సైజ్ పెంచుతున్నాను కానీ కాస్ట్ అయితే పెరుగుతలేదు. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీకి 2 to 3 ఇయర్స్ సైజ్ తీసుకుంటేనేమో చాలా లూజ్ అయిపోతుంది అని బక్కగా ఉంటుంది కదా. నేను వచ్చేసి 18 to 24 మంత్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి చాలా బాగుంది, వేస్తే కూడా చాలా చాలా బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హుడీ టైపే, చాలా బాగుంది కదా. కొంచెము ఫ్లోరల్ లాగా వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ లాగా వచ్చింది అనమాట. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువనే పడింది, ఎక్కువ అంటే 199 రూపీస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, వేస్తే కూడా హ్యాపీకి అద్దరిపోయింది అనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ ఎప్పుడైనా మనకు డీసెంట్ కదా, సో ఒకటి ఉండని అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సేమ్ ఇదేమో 199 రూపీస్ అనమాట. అన్నీ నేను 12 to 18 మంత్స్ సైజే తీసుకున్నాను. హ్యాపీకి 2 to 3 ఇయర్స్ది తీసుకున్నాం అనుకోండి అసలు ఫిట్ అవ్వకి ఒక ప్యాంట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే హ్యాపీకి ఎన్ని ప్యాంట్స్ తెస్తున్నా టైర్ లూజ్ అయిపోతున్నాయి అనమాట. సో అందుకని ఇది ఒక షార్ట్ అయితే తీసుకున్నాను. ఒక షార్ట్ అయితే ప్రతి దానికి వచ్చేస్తుంది అండ్ చాలా డీసెంట్గా అనిపిస్తుంది. ప్రతిసారి మరీ షార్ట్ ఇంత షార్ట్స్ అన్నా లేకపోతే ఫుల్ ప్యాంట్స్ అన్నా వేసుకుంటుంది. ఇట్లా 3/4 అయితే ఎప్పుడు ట్రై చేయలేదు అని చెప్పేసి తీసుకున్నాను. ఇది 3/4 ప్యాంట్ కాదు, యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది 0 to 6 మంత్స్ బేబీ ప్యాంట్ అనమాట. హ్యాపీకి సరిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. సో 0 to 6 మంత్స్ పిల్లల ప్యాంట్ హ్యాపీకి షార్ట్ లెక్క యూజ్ అవుతుంది అనమాట. సో తీసుకోవడం మాత్రం షార్ట్ లెక్క వస్తుంది అనేసి సైజ్ చూసి తీసుకున్నాను. ఇంకా ఈ విడ్త్ అయితే ఈజీగా వచ్చేస్తుంది హ్యాపీకి. హ్యాపీ సైజ్ ఇప్పుడు హ్యాపీ 3 ఇయర్స్ కదా, 2 to 3 ఇయర్స్ పిల్లలు తీసుకున్నాం అనుకోండి అసలు ఫిట్ అవ్వము. 0 to 6 మంత్స్ పిల్లల ప్యాంట్ ఫిట్ అవుతుంది చూడండి హ్యాపీకి. ఇంకేం చెప్పాలి తనకి.
ఇదొక్క షాట్ వేసి డ్రెస్సెస్ ఇంకానికి ఏమంటారు మిక్స్ అన్న చేయొచ్చు అని. ఆల్రెడీ బ్లూ జీన్స్ టూ ఉన్నాయి, ఇంకా వేరే కలర్ జీన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా అన్నీ యూస్ చేసుకోవచ్చులే, ఎందుకు జీన్స్ పైన అంత ఇన్వెస్ట్ పెట్టడము అనేసి ఇంకా పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి 329 రూపీస్ అనమాట ఇదొక్క షార్ట్. ఇవి ఎక్కువనే అనిపిస్తాయి ప్రైస్, అవి ఒక్కటే తక్కువ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా అవి బాగా. ఇంతేనండి హ్యాపీ గిఫ్ట్ షాపింగ్. ఇంకా స్పెట్స్ కూడా తీసుకున్నాము, ఆ స్పెట్స్ చూపించడం మీకు మర్చిపోయాను అండ్ నేను ఇక్కడ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇవేనండి స్పెట్స్. నాకు ఎందుకో చూడంగానే బాగా అనిపించినాయి అనమాట, తీసుకోవాలి అని తీసుకోలేదు. అక్కడ చూస్తూ ఉంటే డిస్ప్లేలో కనిపించినాయి అనమాట, బాగున్నాయి కదా ఒకసారి ట్రై చేద్దాము యాపీకి అని చెప్పేసి తీసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట యాపీకి స్పెట్స్ తీసుకోవాలి అనేసి, అనుకోకుండా సడన్గా అయితే తీసుకున్నాను అనమాట. ఇవి అరౌండ్ 79 రూపీస్ ఏమో పడ్డాయి, సో తక్కువ కాస్టే కదా అనేసి తీసేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే అనమాట హ్యాపీ సైకిల్. సైకిల్ అనాలో తెలీదు, బైక్ అనాలో తెలీదు, దీని ఏమనాలో తెలీదు అనమాట. సో ఓవరాల్గా అయితే సైకిల్ అనేసి పిలుస్తున్నాను నేను ప్రస్తుతానికి. చూస్తున్నారు కదా కలర్ అయితే ఈ కలర్ తీసుకున్నాము. కలర్ ఆప్షన్స్ ఎక్కువ లేకుండే రెడ్ బ్లాక్ అండ్ వైట్ పేస్టల్ కలర్ ఉండే, సో ఇంకా ఇదే బాగుంటుంది అమ్మాయి కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నాము. మీకు ఎలా అనిపించింది సైకిల్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దీని ప్రైస్ ఆల్రెడీ చెప్పాను కదా 1400 పడింది అని చెప్పేసి. సో ఇంతేనండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు